నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. మొత్తానికి ఇప్పుడు ఒక టాపిక్ రాష్ట్ర వ్యాప్తంగా బాగా సంచలనంగా మారింది. అందరూ కూడా దానికోసం ఎదురు చూస్తున్నారు, ఏంటి ఏం చేయబోతున్నారని. అది మరేదో కాదు, రాజధాని నిర్మాణం, అమరావతి. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు మన ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండేది, మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అయితే 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మనకు ఒక రాజధాని ఉండాలనే ఉద్దేశంతో చాలా ప్రాంతాలు తిరిగి ఎక్కడైతే అనుకూలంగా ఉంటుంది అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి వనరులు కావచ్చు, రాష్ట్రానికి కాస్త దగ్గరగా అంటే అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీగా ఉండేటట్టు ఇదంతా ఆలోచించి అమరావతి అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి అక్కడ శంకుస్థాపన చేసి భూమి పూజ పనులు కూడా ప్రారంభించారు. అయితే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ప్రధాని మోడీ కావచ్చు, అదేవిధంగా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ ప్రముఖులు చాలామంది విచ్చేశారు. ఈ కార్యక్రమం అంతా కూడా హట్టాహాసంగా జరిగింది. దాని తర్వాత అక్కడ కొన్ని కన్స్ట్రక్షన్స్, కోర్టు కావచ్చు, సచివాలయం కావచ్చు, ఇవన్నీ కూడా నిర్మించారు. అంతా సజావుగా సాగుతోంది అనుకునే సమయానికి 2019కి ఎలక్షన్స్ వచ్చాయి. అయితే తానొకటి తలిస్తే దైవం మరొకటి తలస్తాడు అన్న రీతిలో 2019లో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని అమరావతి అంటే జగన్ ఒప్పుకోలేదు. అమరావతి రాజధాని కాదు, రాష్ట్రానికి 3 రాజధానులు ఉండాలి, ఒకటి వైజాగ్, కర్నూలు, అమరావతి, 3 ప్రకటించారు. సో దీని మీద అప్పుడు ఎంత పెద్ద రగడ జరిగిందో మనందరికీ తెలుసు, అందరం కళ్ళారో చూసాం కూడా. అంతే అన్నారే కానీ వైసీపీ ఎక్కడ కూడా రాజధాని ఎక్కడ అంటే ఈ 3 ప్రాంతాలు ఎక్కడ కూడా నిర్మించలేదు. వాళ్ళకి తగ్గ ఏదో కొన్ని ప్యాలెస్లు నిర్మించుకున్నారు తప్ప ఎక్కడ కూడా రాజధానికి అడుగులు అయితే పడలేదు. తిరిగి మళ్ళీ 2024లో సీన్ రివర్స్ అయింది. టీడీపీ బంపర్ మెజార్టీతో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు అమరావతిపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాం అని చెప్పి ఆల్రెడీ ప్రకటించేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం. ఇటీవల ఒక రివ్యూ మీటింగ్లో మంత్రి నారాయణ కొంతమంది అధికారులతోటి మీటింగ్ పెట్టి రాజధాని నిర్మాణ పనులు స్టార్ట్ చేయబోతున్నాం, డిసెంబర్ 1వ తేదీ నుంచి ఈ పనులు ప్రారంభమవుతాయి అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. ఇక్కడ రాజధాని నిర్మాణానికి సంబంధించి దాదాపు 60,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఒక అంచనా వేశారు. ఇది మొదటి దశలో మాత్రమే, ఆల్రెడీ పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇదే సాస్ టీవీ అమరావతి నగరానికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పాత కట్టడాలు ఏ విధంగా అయిపోయాయి, ఆ కోర్టు బిల్డింగ్ కావచ్చు, సచివాలయం, ఇవన్నీ కూడా మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం చూపించే ప్రయత్నం కూడా చేశాం. సో తర్వాత 60,000 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి ప్రభుత్వం అంచనా వేస్తుంది. మరి 60,000 కోట్లు సరిపోతాయా, ఇంకా నిధులు రావాల్సి ఉందనేది కాలక్రమేణా తెలుస్తుంది. మరొక వైపు ఏదైతే అమరావతి రాజధాని నిర్మాణం తలపెట్టారో కేవలం టీడీపీ అధికారంలోపు దిగిపోయే లోపు, అంటే అధికారం దిగడం అంటే నా ఉద్దేశం 2029 ఎలక్షన్స్ లోపు, ఈ 4 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పక్కా పూర్తి చేయాలని చెప్పి అడుగులు వేగంగా పడుతున్నాయి. సో మరి ఎందుకంటే గతంలో చేదు అనుభవం ఒకటి జరిగింది కాబట్టి అలాంటిది మళ్ళీ సీన్ రిపీట్ కాకుండా అమరావతిని 4 ఏళ్లలో నిర్మాణం పూర్తి చేయాలి అని సంకల్పించారు. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా లేఅవుట్లు కావచ్చు, భవన నిర్మాణాలు కావచ్చు, వీటన్నిటికీ అనుమతులు కూడా సరళతరం అంటే అన్ని సింగిల్ విండో కింద, అంటే ఒక అప్లికేషన్లోనే రకరకాల పర్మిషన్ ఉండేట్టు, అన్నీ ఒకటే దగ్గర పర్మిషన్ ఇచ్చినట్టు సరళతరం చేస్తున్నారు. అది కూడా లేఅవుట్ వాళ్ళకి కొంచెం శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. క్రెడై సాత్కాన్తో ఆ సంస్థతో జరిపినటువంటి మీటింగ్లో నారాయణ ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. సో అమరావతికి దాదాపు 30,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల కళ్ళలో ఆనందం కనిపిస్తుంది. అమరావతి రైతులు అనేక పోరాటాలు చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా, పాదయాత్రలు చేశారు, రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ అప్పటి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి మీద దృష్టి పెడుతుంది. 60,000 కోట్లతో 4 ఏళ్లలో అమరావతి నిర్మాణాన్ని పూర్తి చేయాలని సంకల్పించారు. మరి ఆ దిశగా అడుగులు పడాలి, రాష్ట్రానికి ఒక మంచి రాజధాని ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిద్దాం.